హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హరిద్వార్ గంగా నది చూద్దాం. నేను కొంతవరకు టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడికి రావాలనుకునే వారికి అది యూస్ఫుల్ గా ఉంటుంది. ఇదే వీడియోలో రిషికేష్ లో గంగా హారతి జరిగే చోటుని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిద్వార్ రైల్వే స్టేషన్. హరిద్వార్ రైల్వే స్టేషన్ ఇంకా బస్ స్టాండ్ పక్కపక్కనే ఉంటాయి. ఇదే హరిద్వార్ హర్ కి పౌరి ఘాట్. హరిద్వార్ లో ఇది మస్ట్ విజిట్ ప్లేస్. హరిద్వార్ రైల్వే స్టేషన్ ఇంకా బస్ స్టాండ్ నుండి ఈ ఘాట్ సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. షేర్ వెహికల్స్ లేదా ఆటో మాట్లాడుకుని ఇక్కడికి రావచ్చు. ఢిల్లీ నుండి హరిద్వార్ సుమారు 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఢిల్లీ నుండి హరిద్వార్ కి ట్రైన్స్ ఉన్నాయి. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి హరిద్వార్ కి ఫ్రీక్వెంట్ గా బస్సులున్నాయి. మీరు హరిద్వార్ కి ఫ్లైట్ లో రావాలంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ దెహ్రాడూన్ ఎయిర్పోర్ట్. అది సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి టాక్సీ 2000 రూపాయల దాకా చార్జ్ చేస్తారు. ఇది క్లాక్ టవర్. హరిద్వార్ లో ఇది చాలా పాపులర్. హర్ కి పౌరి ఘాట్ లోనే ఇది ఉంది. హరిద్వార్ లో వాటర్ ఫ్లో చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇక్కడ సేఫ్టీ మెషర్స్ అవి ఉన్నాయి, కానీ హరిద్వార్ లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గంగా స్నానం చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ గంగా హారతి ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. హరిద్వార్ లో ఎక్కడ స్టే చేయాలంటే ఇక్కడి నుండి రిషికేష్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చేవారు మాక్సిమం అక్కడే స్టే చేస్తారు, లేకపోతే ఈ ఘాట్ సరౌండింగ్స్ లో గానీ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో గానీ స్టే చేస్తారు. కానీ మీరు ఇక్కడికి వచ్చేటట్టయితే అడ్వాన్స్ గా రూమ్ బుక్ చేసుకుని రావడమే బెస్ట్. అక్కడ ఆపోజిట్ లో ఒక ఐలాండ్ ఉంది. అక్కడ పెద్ద శివుడి విగ్రహం ఉంది, చాలా ఫేమస్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. వీటిని రుద్రాక్ష ఫల్ అంటారు. వీటిని ఇక్కడ చాలా చోట్ల అమ్ముతున్నారు. ఇదే ఈ ఐలాండ్ లోని శివుడి విగ్రహం. నిజానికి ఇది ఒక పార్క్. చుట్టూ గంగా నది ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు హర్కీపౌరి ఘాట్ కొచ్చి గంగా స్నానం చేసి గంగా హారతి చూసి వెళ్తారు. తర్వాత హరిద్వార్ లో ఉన్న కొన్ని టెంపుల్స్ కి కూడా వెళ్తుంటారు. హరిద్వార్ తిరిగి చూడడానికి ఒక ఫుల్ డే పడుతుంది. మీరేమేం ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో ముందే ప్లాన్ చేసుకుని రావడం బెస్ట్. ఇప్పుడు గంగా హారతి జరగడాన్ని మనం చూడొచ్చు. మీరు ఇక్కడికి వచ్చేటట్టయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ 5:30 కంటే ముందే ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. మీరు 5:30 కంటే ముందే వచ్చేసారంటే మీకు నచ్చిన చోటు కూర్చొని గంగా హారతి చూడొచ్చు, లేదా ఒక్కోసారి నుంచోడానికి కూడా ప్లేస్ దొరకదు. ఇప్పుడు మనం రిషికేష్ లో గంగా హారతి జరిగే చోటు చూద్దాం. రిషికేష్ లో గంగా హారతి చూడాలంటే రామ్ జూలాకి దగ్గరలో ఉన్న పరమార్థ్ ఆశ్రమానికి రావాలి. ఇదే పరమార్థ్ ఆశ్రమం. ఇక్కడ కూడా మార్నింగ్ 6:00, సాయంత్రం 6:00 ప్రాంతంలో గంగా హారతి ఉంటుంది. ఇక్కడ కూడా 5:30 కంటే ముందే ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది జనం ఉంటారు. రిషికేష్ లో ఇది బాగా ప్రసిద్ధి చెందిన ఆశ్రమం. ఈ ఆశ్రమం రిషికేష్ రైల్వే స్టేషన్ నుండి 4.5 కిలోమీటర్స్ లో, బస్ స్టాండ్ నుండి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు ఇక్కడికి షేర్ వెహికల్స్ లేదా ఆటోలో వచ్చారంటే అక్కడ అవతల వైపు డ్రాప్ చేస్తారు. అక్కడ నుండి రామ్ జూలా బ్రిడ్జ్ మీదుగా నడుచుకుని ఇక్కడికి రావాలి. ఇదే రామ్ జూలా బ్రిడ్జ్. నెక్స్ట్ వీడియోలో నేను రిషికేష్ లో ఉన్న కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని చూపిస్తాను.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.